సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం జనరల్ కాన్వర్జేషన్స్ గురించి తెలుసుకుందాం ఓకే ఆహ్వాన పిలుపులని కూడా వీటిని చెప్పుకుంటాం సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం ఓకే మీకు ఇవి మీ దినచర్యలో లేదా మీ జీవితంలో మీరు రోజు మాట్లాడేటువంటి అంశాలే ఓకే సో చూడండి మీరు విల్ యూ కమిన్ లోపలికి వస్తారా ప్లీజ్ కమిన్ దయచేసి లోపలికి రండి ప్లీజ్ స్టే విత్ అస్ దయచేసి మాతో ఉండండి వుడ్ యూ లైక్ టు కమిన్ నౌ ఇప్పుడు వస్తారా ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ దయచేసి కొంచెం సేపు మాతో గడపండి ఓకే నేను మీకు అర్థమవ్వడం కోసమని కొంత స్లోగా చదువుతుంటాను మీరు ఇంకొంత ఫాస్ట్గా చదివేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు మాట్లాడేటప్పుడు తడబాటు అనేది లేకుండా స్పష్టంగా ఫ్లూయెంట్గా తడ ఎలాంటి తడబాటు లేకుండా మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా పలికేటువంటి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే పాస్ ద సాల్ట్ యు కొంచెం ఆ ఉప్పు ఇలా అందించండి ఇదే వాక్యాన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పచ్చు పాస్ ద సాల్ట్ కెన్యు అని చెప్పేసి కూడా అనవచ్చు ఓకే వెల్లు కానీ కెన్యు కానీ ఇక్కడ మీరు వాడవచ్చు అస్ గో పోదాం పదండి కైండ్లీ పే ఎ కాల్ అనర్స్ కైండ్లీ పే ఎ కాల్ అనర్స్ అంటే దయచేసి ఒకసారి రండి అని చెప్పేసి చెప్పడం కోసం మనం కైండ్లీ పే ఎ కాల్ అనర్స్ అని చెప్పేసి అంటాం ఓకే ప్లీజ్ మేక్ ఏ కాల్ అంటే దయచేసి ఫోన్ చేయండి అని అర్థం వస్తుంది ఓకే ట్రీట్ దిస్ హౌస్ యాజ్ యువర్ ఓన్ ప్లీ ఫీల్ ఫ్రీ ట్రీట్ దిస్ హౌస్ యాజ్ యువర్ ఓన్ ఫీల్ ఫ్రీ అంటే ఏంటండి ఈ ఇంటిని మీ సొంత ఇల్లు వలె అనుకోండి మొహమాట పడవద్దు అని చెప్పేసి చెప్తున్నట్లు ఓకే నెక్స్ట్ చూద్దాం యూర్ వెల్కమ్ స్వాగతం లేదా మీకు స్వాగతం అని కూడా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకే డ్రాప్ బై ఎనీ టైం మీ ఇష్టం ఎప్పుడైనా రండి డ్రాప్ బై ఎనీ టైం ఓకే విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ మీరు కాఫీ తీసుకుంటారా ప్లీజ్ పాసిటాన్ ఆన్ కొంచెం దాన్ని అందివ్వండి ప్లీజ్ ఆన్ ఓకే కొంత కఠినంగా అనిపించేటువంటి వాటిని నేను మీకు రిపీట్ చేస్తూ వినిపిస్తాను ఓకే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వినవర్ యూ లైక్ రావాలనిపించినప్పుడల్లా రండి మొహమాట పడవద్దు ఓకే మళ్ళీ మరోసారి చూడండి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వెన యూ లైక్ రావాలనిపించినప్పుడల్లా రండి మొహమాట పడవద్దు ఓకే ఇవన్నీ జనరల్గా మీరు మీ స్నేహితులతో కానివ్వండి మీ కొలీగ్స్తో కానివ్వండి ఎక్కడైనా సందర్భానుసారంగా ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి మాటలే అంటే మీరు వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు జనరల్ కాన్వర్జేషన్లో మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు లేదా సంభాషిస్తున్నప్పుడు మీరు వారిని కాఫీ తాగాల అని అడగాలంటే విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ అని చెప్పేసి అడగవచ్చు మీ ఇష్టం ఎప్పుడైనా రండి అని మాట్లాడడానికి డ్రాప్ బై ఎనీ టైం అని చెప్పేసి అనవచ్చు అలాగే దాన్ని కొంచెం ఇలా అందివ్వండి అనడానికి ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ అని చెప్పేసి సో ఇలా రావాలనిపించినప్పుడల్లా రండి మొహమాట పడవద్దు అనడానికి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వెన యూ లైక్ అని చెప్పేసి ఇలా మనం రెగ్యులర్గా మన కొలీగ్స్తో కానీ మన స్నేహితులతో కానీ వారిని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు అంటే వారికి వారిని పిలవాలనుకున్నప్పుడు మనం ఇలా రకరకాలుగా సందర్భానుసారంగా ఉపయోగించుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలిచారనుకోండి ఎలా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లు ఒకవేళ మీరు వాటికి వస్తామని అంటే వారి పిలుపుని మీరు అంగీకరించి వెళ్ళడానికి సిద్ధపడినట్ల అయితే వెళ్ళడానికి సిద్ధపడినట్లయితే ఎస్ ఆన్సర్స్ అన్నమాట అంటే మీరు ఓకే చెప్పేస్తున్నారు సో అలాంటి సందర్భంలో మనం ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఓకే ఇట్స్ మై డ్యూటీ టు అటెండ్ ద పార్టీ ఇట్స్ మై డ్యూటీ టు అటెండ్ ద పార్టీ అంటే పార్టీకి రావడం నా ధర్మం ఐ ఐఆమ్ ఆబ్లిక్డ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ యామ్ ఆబ్లిక్డ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అంటే మీరు పిలవడం నాకు సంతోషంగా ఉంది అని అర్థం ఓకే ఐ విల్ బి గ్లాడ్ టు విజిట్ యు సంతోషం వస్తాను లేదా సంతోషంగా వస్తాను అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు విత్ ప్లెజర్ అంటే అంతకంటేనా అంతేకాకుండా సంతోషంతో అని కూడా అర్థమవుతుంది ఓకే సంతోషంగా అని కూడా అర్థం అర్థం వస్తుంది ఓకే సో విత్ ప్లెజర్ అని కూడా మనం చెప్పవచ్చు ఇట్స్ కైండ్ ఆఫ్ యూ మీ మనసు మంచిది అని చెప్పడం కోసం ఓకే ఇక్కడ మనం సో కైండ్ ఆఫ్ యూ అని కూడా చెప్పుకుంటాం సందర్భానుసారంగా ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ యూ ఓకే మీ మనసు మంచిది ఐ షల్ మేక్ ఇట్ ఇఫ్ మై మదర్స్ హెల్త్ పర్మిట్స్ అంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగుంటే తప్పకుండా వస్తానని చెప్పే సందర్భంలో ఐ షాల్ మేక్ ఇట్ ఇఫ్ మై మదర్స్ హెల్త్ పర్మిట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఇతరుల ఆహ్వానాలను అంగీకరించలేకపోతే ఓకే అంగీకరించకపోతే ఇక్కడ ఎలా మాట్లాడాలో మనం చూద్దాం ఇప్పుడు ఓకే నో ఆన్సర్స్ అనమాట ఐ ఆమ్ సారీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ కుడంట్ మేక్ ఇట్ అంటే నేను ఊర్లో లేకపోవడం చేత రాలేకపోయాను ఓకే అంటే మనం ఎందుకు రాలేకపోయాము అనే విషయాన్ని మాట్లాడే సందర్భంలో ఐఎమ్ సారీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ కుడంట్ మేక్ ఇట్ అంటే నేను ఊరిలో లేను అందువల్ల రాలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట ఐ వోంట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఫంక్షన్ నేను ఆ ఫంక్షన్కి రాలేనేమో అనే సందర్భంలో ఐ వోంట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఫంక్షన్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ బట్ ఐ ఫియర్ ఐ మే నాట్ కామ్ రమన్ బిల్చార్ బాగానే ఉంది కానీ రాలేనేమో అని చెప్పే సందర్భంలో లేదా ధన్యవాదాలు పిలిచినందుకు నేను రాలేనేమో అని చెప్పేసి చెప్పే సందర్భంలో థ్యాంక్ యూ బట్ ఐ ఫియర్ ఐ మే నాట్ కమ్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ప్లీజ్ డోంట్ మైండ్ దయచేసి ఏమీ అనుకోవద్దు దయచేసి ఏమీ అనుకోవద్దు ఇది చాలామంది చాలాసార్లు వాడేటువంటి వాక్యం ఓకే సో ఈ సెంటెన్స్ ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే ఈ ఒక్కటే కాదు అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే నో థ్యాంక్ యూ నో థ్యాంక్స్ వద్దండి అని చెప్పడం కోసం నో థ్యాంక్ యూ లేదా నో థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట ఓకే సో ఇంకా చూసినట్లయితే ఐ రిగ్రెట్ మై ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ మీ ఆహ్వానాన్ని అందుకోలేకపోతున్నందుకు మన్నించండి ఓకే సో ఇలా మనం పెద్దవారితో మాట్లాడినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఒకవేళ మీ పాస్ ఇన్విటేషన్ని మీరు తిరస్కరించే సందర్భంలో ఐ రిగ్రెట్ మై ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇలా మీరు చెప్పవచ్చు అనమాట ఓకే సందర్భానుసారంగా మనం ఎవరితో మాట్లాడుతున్నామనే దాన్ని బట్టి ఇక్కడ వచ్చేటువంటి సెంటెన్స్ అనేది మారుతుంది ఓకే అది గమనిస్తూ ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు కాబట్టి అక్కడ ఆ సందర్భానుసారంగా సందర్భానికి తగినట్లుగా మీరు ఆ సెంటెన్స్ని ఫామ్ చేయాలి ఓకే ఎక్స్క్యూజ్ మీ ఐ హ్యావ్ అనదర్ ఎంగేజ్మెంట్ మన్నించండి నాకు వేరే పని ఉంది అనేందుకు కూడా మనం ఇలా చెప్పవచ్చు అనమాట సారీ ఫర్ రిఫ్యూజింగ్ యువర్ గిఫ్ట్ లేదా సారీ ఫర్ నాట్ రిసీవింగ్ యువర్ గిఫ్ట్ మీ కానుకను తీసుకున్నందుకు ఏమీ అనుకోవద్దు అని చెప్పే సందర్భంలో మనం ఇలా చెప్పవచ్చు అనమాట ఓకే సో చూసారుగా స్టూడెంట్స్ ఇలా మీరు జనరల్ కాన్వర్జేషన్లో ఎన్నో రకాల పిలుపులను మీరు పిలిచే సందర్భం ఉండవచ్చు ఎస్ చెప్పే సందర్భం ఉండవచ్చు నో చెప్పే సందర్భం కూడా ఉండవచ్చు సో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాముగా గ్రీటింగ్స్ పలకరింపులు నోట్ లేదా సూచన రోజులో మొదటిసారి కలుసుకున్నప్పుడు పగలు పన్నెండు గంటలలోపు గుడ్ మార్నింగ్ పన్నెండు గంటల నుండి ఆరు గంటలలోపు గుడ్ ఆఫ్టర్నూన్ ఆరు గంటల తర్వాత గుడ్ ఈవినింగ్ అని పలకరించాలి సెలవు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు పగలైతే గుడ్ డే ఆర్ గుడ్ బై అని రాత్రి అయితే గుడ్ నైట్ అని చెప్పాలి అయితే ఇక్కడ గుడ్ బై అనే పదాన్ని ఎక్కువగా వాడుకోలేదు గుడ్ బై అనేది ఓకే గుడ్ బై అనేది ఇంకా కలవము అని చెప్పుకునే సందర్భంలో మాత్రమే ఈ వాడడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో సో సింపుల్గా బై అనేది వాడుతున్నారు ఓకే బై గుడ్ మార్నింగ్ మదర్ తల్లి నమస్కారం గుడ్ మార్నింగ్ డియర్ సన్ వర్దిల్లు హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు ఐఎమ్ ఫైన్ బాగున్నానండి గుడ్ నైట్ మదర్ శుభరాత్రి అమ్మ మరో మరిన్ని చూసినట్లయితే గుడ్ నైట్ మేడం అమ్మ మీరు బాగా నిద్రపోండి లేదా శుభరాత్రి అని కూడా చెప్పుకోవచ్చు గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ శుభరాత్రి మామూలుగా సెలవు తీసుకునేటప్పుడు గుడ్ బై అనాలి ఓకే సన్నిహితులు బాయ్ బాయ్ సియు ల్యాటర్ సియు అగైన్ చెప్పాలి అయితే నేను ఇందాకే చెప్పాను మీకు గుడ్ బై అనేది ఇంకా కలవం అనే సందర్భంలో మాత్రమే వాడుతున్నారు ఓకే కానీ మీనింగ్ పరంగా తీసుకున్నప్పుడు దాని అర్థం అయితే మారలేదు వాడుకలో మార్పు వచ్చిందని చెప్తున్నాను ఓకే సో మీరు బై బై కానీ సియు కానీ సియు ల్యాటర్ కానీ సియో అగైన్ కానీ వాడవచ్చు అంటే మనం సన్నిహితుల దగ్గర ఓకే పై అధికారులు పెద్దవాళ్ళ నుండి సెలవు తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడాలి మరి అంటే షెల్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ షెల్ ఐ టేక్ లీవ్ షెల్ ఐ మేక్ ఏ మూవ్ సర్ సో ఇలా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి లేదా పై అధికారుల దగ్గర నుంచి సెలవు తీసుకునేటప్పుడు వాడతాం అర్థమైంది కదండి బాగా ప్రాక్టీస్ చేయండి మీకు మీరు రోజు ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ కూడా వాడాల్సిన అవసరమే ఉంటుంది రిక్వెస్ట్స్ అభ్యర్థనలు నోట్ అభ్యర్థనల సందర్భాలలో ప్లీజ్ కుడ్ వుడ్ కెన్ మే మైట్ అను పదాలను వాడతారు మే ఐ కమ్ హియర్ నేను ఇక్కడకు రావచ్చునా కుడ్ యు షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కు వెళ్ళే దారి చెప్పగలరా లేదా రైల్వే స్టేషన్ కు దారి చూపించగలరా వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ నేను కూర్చుంటే ఏమీ అనుకోరు కదా ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్ దయచేసి మీ పెన్సిల్ ఇవ్వండి కుడ్ యూ హెల్ప్ మీ టు దిస్ వర్క్ మీరు నాకు సహాయం చేస్తారా ఈ పని చేయడానికి లేదా నేను ఈ పని చేయడంలో నాకు మీరు సహాయం చేస్తారా అని ఓకే మైట్ ఐ హావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్ మైట్ ఐ హావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్ మరో గ్లాసు మంచినీరు ఇవ్వగలరా అని క్యాన్ ఐ స్పీక్ టు హిమ్ నేను అతనితో వుడ్ యూ మైండ్ సీయింగ్ మీ అగైన్ ఇన్ ద మార్నింగ్ ఉదయం మళ్ళీ కలుస్తారా సో ఇక్కడ నేను మీకు స్పష్టంగా చెప్పడం కోసం కొంత స్లోగా వివరించే ప్రయత్నం చేస్తాను కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి ఓకే మాట్లాడేటప్పుడు తడబాటు లేకుండా మాట్లాడాలంటే మీరు ఫాస్ట్గా అనాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెన్ ఐ స్పీక్ టు హిమ్ అని చెప్పేసి చెప్తున్నాను మీరు కెన్ ఐ స్పీక్ టు హిమ్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలి ఓకే సో మాట్లాడే సందర్భంలో అది వేరుగా ఉంటుంది కాబట్టి మీరు అలా ప్రాక్టీస్ చేయండి ఫాస్ట్గా ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే మే ఐ హ్యావ్ యువర్ బుక్ నేను మీ పుస్తకం తీసుకోవచ్చా విల్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ మీరు నాతో వస్తారా విల్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ ఫ్రూట్స్ నాకు కొంచెం పళ్ళు తీసుకువస్తారా కుడ్ యూ హెల్ప్ మీ టు టాక్ టు హిమ్ అర్థంతో మాట్లాడడంలో నాకు సహాయం చేస్తారా వుడ్ యు మైండ్ డూయింగ్ దిస్ ఈ పని చేయడానికి మీరు ఏమీ అనుకోరు కదా వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో కిటికీ తెరవడానికి మీరేమీ అనుకోరు కదా సో ఇలా మనం రిక్వెస్ట్లు అనేవి చేయవచ్చు అన్నమాట ఓకే అర్థమైంది కదండి బాగా ప్రాక్టీస్ చేయండి ఒక్కో దాన్ని నాలుగైదు సార్లు పలకడానికి ప్రయత్నం చేయండి ఒక్కో సెంటెన్స్ అనేది మీరు రోజు మన రోజు జీవితంలో అంటే దినచర్యలో ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే రిక్వెస్ట్లు ఎలా చేయాలో ఇప్పుడు మనం చక్కగా నేర్చుకున్నాం సో ప్రాక్టీస్ చేయండి వీటిని మీ ఫ్రెండ్స్ దగ్గర అలాగే మీకు అవసరం ఉన్న చోట వాడే ప్రయత్నం అనేది చేయండి ఆల్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ శుభాకాంక్షలు లేదా అభినందనలు ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు ఎవరన్నా విజయం సాధించినప్పుడు అభినందించే సందర్భాలలో ముఖస్థుతి మాటలు వట్టి ము ముఖ ప్రీతి మాటల సందర్భాలలో ను వాడతారు కంగ్రాట్స్ లేదా కంగ్రాచులేషన్స్ అభినందనలు ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ నేను అతనికి అతని విజయానికి అభినందిస్తాను ఐ విష్ యూ గుడ్ లక్ ఐ విష్ యు గుడ్ లక్ నేను మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను లేదా శుభం జరగాలి ఓకే ప్లీజ్ గివ్ మై కైండ్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులను అడిగినట్లు చెప్పగలవు గివ్ మై కైండ్ రిమంబ్రాన్సెస్ టు యువర్ అంకుల్ మీ మామయ్య గారిని అడిగినట్లు చెప్పండి మై కాంప్లిమెంట్స్ టు యువర్ సన్ మీ కుమారుడికి నా శుభాకాంక్షలు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నూరేళ్ళు బతకాలి సో ఇలా మనం కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తాం బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలలో మీకు రకరకాల సందర్భాలలో ఎలా వాడాలో చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ సింపుల్ కాంప్లిమెంట్స్ ఓకే సింపుల్గా మనం క్యాజువల్గా వాడేటువంటి కాంప్లిమెంట్స్ సో చూసారుగా బాగా ప్రాక్టీస్ చేయండి ఫాస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ కోండోలెన్సెస్ విచారం సానుభూతి సో ఇలాంటి సందర్భాలలో మనం ఎలా మాట్లాడాలి ఎవరన్నా మరణించినప్పుడు సానుభూతిని తెలియజేయడానికి కాండోల్ లేదా కండోలెన్సెస్ ఊరట కలిగించు సందర్భాలలో కన్సోల్ కన్సోలేషన్ అను పదాలను వాడతారు వీ వర్ స్టాండ్ బై ద న్యూస్ ఆఫ్ యువర్ మదర్స్ సడన్ డెత్ మీ అమ్మగారి హఠాన్మరణం మమ్మల్ని నిశ్చేష్టులను చేసింది వి వర్ స్టాండర్డ్ బై ద న్యూస్ ఆఫ్ యువర్ మదర్స్ సడన్ డెత్ ఇలా వాట్ ఏ పిటి ఎంత బాధాకరం వాటర్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఎంత గుండె గుండె పగిలే వార్త ఇదే విషయాన్ని హౌ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు హౌ క్రూయల్ ఎంత దారుణం ఏదైనా అనుకోని దారుణం సంఘటన జరిగినప్పుడు ఇలా మనం హౌ క్రూయల్ అని చెప్పేసి అంటాం ఐఆమ్ సారీ టు హియర్ దిస్ శాడ్ న్యూస్ ఐఎమ్ సారీ టు హియర్ దిస్ శాడ్ న్యూస్ అంటే ఇలాంటి దుర్వార్తకి నాకు చాలా బాధగా ఉంది వాట్ ఏ ట్రాజిడీ అంటే ఎంత దుస్థితి అని వి ఫీల్ సింపతి ఫర్ హిమ్ అతడికి మా సానుభూతి అని ఐఎమ్ సో సారీ నాకు చాలా బాధగా ఉంది సో ఇలా మనం వాడచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ఐ ల్యామంట్ ఓవర్ ద లాస్ ఈ నష్టానికి నాకు చాలా దుఃఖంగా ఉంది ఐ గ్రీవ్ టు హియర్ దిస్ ఈ వార్త నాకు చాలా బాధగా ఉంది దిస్ ఈజ్ ఎ సాడ్ న్యూస్ లేదా హౌ సాడ్ ద న్యూస్ ఇట్ ఈస్ ఇది చాలా విచారకరమైన వార్త లేదా ఇది చాలా బాధాకరమైన వార్త ఐ ఫీల్ సో సాడ్ టు లిసన్ టు దిస్ ఇది విని నేను చాలా విచారించాను సో ఇలాంటి సందర్భాలలో అంటే విచారం సానుభూతి తెలియజేసే సందర్భాలలో కొంత స్లోగా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ సందర్భానుసారంగా సూట్ అవ్వడం అనేది జరుగుతుంది దిస్ ఈజ్ ఎ సాడ్ న్యూస్ హౌ శాడ్ ద న్యూ సిటీస్ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇలా స్లోగానే మాట్లాడాలి ఓకే హౌస్ యాడ్ ద న్యూ సిటీస్ ఇలాంటి వేలో మాట్లాడినట్లయితే అక్కడ వినేవారికి అంటే అర్థం మారిపోయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయోగించే ప్రయత్నం చేయండి ఓకే ఐ ఫీల్ సో శాడ్ టు లిసన్ టు దిస్ అంటే మీరు పలికే విధానంలో వారికి మీ బాధ అనేది కనిపించాలి ఓకే విచారం సానుభూతి తెలిపే సందర్భాలలో ఇలా అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకుంటున్న విషయాలలో మీరు గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు మీ సంతోషాన్ని లేదా కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా మీ యొక్క సంతోషాన్ని వారికి వ్యక్తపరిచే ప్రయత్నం చేయాలి ఓకే ఒక ఫీల్తో ఇలాంటి డైలాగ్స్ అనేవి మీరు చెప్పే ప్రయత్నం చేయాలి ఓకే అర్థమైంది కదండి ఆల్ ది బెస్ట్